పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నిన్న రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం యూసఫ్గూడ కాలనీ దగ్గర ఉన్నాము. ఓ మీరు చూస్తున్నారు మొత్తం వాటర్తో మొత్తం ఎలా నిండిపోయిందో కాలనీలో. ఇప్పుడు వర్షం కొద్ది సేపటికి తగ్గినప్పటికీ కూడా కాలనీలో నీళ్లు చేరడంతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అలాగే పక్కనే ఇల్లులు షాపులు ఉన్నాయి. అలా వాటి దగ్గరికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అక్కడ బండిని కూడా చూడొచ్చు క్లియర్గా ఎలా ఇరుక్కుపోయినాయో. మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంటే కొన్ని మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అవ్వడంతో వచ్చే వాహనదారులు కూడా చాలా ఆలోచించి అలాగే చాలా నెమ్మదిగా రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నగరం మొత్తం కూడా హైదరాబాద్ని రెడ్ అలర్ట్గా కూడా ప్రకటించారు. అలాగే అధికారులు కూడా ఉదయం నుంచి ఒకటే చెప్తున్నారు, ఏదైనా అత్యంత అవసరం ఉంటే తప్పితే బయటికి రావద్దని ఇప్పటికే అధికారులు కూడా జారీ చేశారు. అలాగే ఈ జీహెచ్ఎంసి వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఆ వర్క్ ఎక్కడైతే చాలా ఇబ్బంది పడుతున్నారో అక్కడ మొత్తం వాళ్ళు చూసుకున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము మనం. అలాగే జీహెచ్ఎంసి వాళ్ళు ఒక టోల్ నెంబర్ని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఎక్కడైనా ఎలాంటి సమస్యలైనా ఉంటే కాల్ చేయమని కూడా వాళ్ళ ఏ ఫోన్ అయినా చిన్న ఫోన్ కావచ్చు పెద్ద ఫోన్లు కావచ్చు వాటికి కూడా పంపించారు. ఇప్పటికే ఆ నెంబర్లను కూడా ఎలాంటి ఈ స్థితిలో ఎవరైనా వర్షం వల్ల కావచ్చు లేకపోతే ఇలాంటి నీళ్ళ వల్ల కావచ్చు ఇరుక్కుపోతే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేస్తే అక్కడికి వచ్చి జీహెచ్ఎంసి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ చూస్తున్నారు అసలు ఇక్కడ ఉన్న కాలనీలో ఇక్కడ ఈ షాప్ దగ్గర ఉన్న ఒక అంకుల్తో మాట్లాడదాము. చెప్పండి అంకుల్, అసలు ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే? ఎప్పుడు చిన్న చినుకు పడినా ఇట్లా వాటర్ వచ్చేస్తాయి. షాపులో వస్తుంది వాటర్, షాపులో కూడా వాటర్ వస్తాయి. త్రీ ఫీట్ లో వస్తాయి వాటర్, త్రీ ఫీట్ వస్తాయి. మరి ఎవరికైనా అధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు పట్టించుకోరమ్మా. ఇక్కడ వచ్చి వస్తారు అక్కడ చూసుకుని వెళ్ళిపోతారు. కానీ ఎవరు పడిపోయింది వాళ్ళ షాపులో వాటర్ వచ్చింది. ఇప్పటిదాకా వాళ్ళు చూడలేరు. ఈ షాపులో ఈ షాప్ బంద్ ఉంది వాటర్ వచ్చినందుకు. ఇంకా కొన్ని రోజులు అంటే ఈ రోజు రాత్రి మళ్ళీ ఉండొచ్చు వర్షం, రేపు కూడా ఉంటుందని చెప్తున్నారు. సో మరి ఇలాగే పడితే మాత్రం ఇంకా వర్షం పెరిగి లోపలికి వచ్చే పరిస్థితి ఉంది. షాపులో సామాన్ కూడా ఖరాబ్ అయిపోతుంది. మొన్న వాళ్ళు వాటర్లో వచ్చి మొత్తం రైస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది రైస్ షాపులో. మరి మొత్తం ఈరోజు షాప్ క్లోజ్ చేసింది. నేను ఈ వాటర్ వస్తుందని భయపడి షాప్ క్లోజ్ చేసింది. మేము కూడా క్లోజ్ అవుతుంది షాపు ఇది. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను ఏదో తాత్కాలికంగా. షాపులు ఓపెనింగ్ చేయాలంటే భయం వేస్తుంది. ఇక్కడ వాటర్ వచ్చి మొత్తం సామాను ఖరాబ్ అయిపోతుంది. చాలా ఇబ్బంది ఉంది. చాలా స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. చాలా ఇబ్బంది. మేన ఓపెన్ ఉన్నాయి, ఏ వైనలో పడిపోతాడో మనిషి తెలియదు. చాలా విపరీతంగా ఉంది. ఎవరు పట్టించుకుంటలేదు. ఎలక్షన్ టైంలోనే వస్తారు అధికారులు. మామూలు టైంలో ఎవరు రారు, అడగరు. ఇప్పుడు నేను కాళ్ళకి జబ్బ పడేదని కట్టుకోండి ఇట్లా వేసుకుందాం. ఎందుకంటే కాళ్ళు నాని ఉన్న ప్రాబ్లం వస్తుంది. నేను హ్యాండిక్యాప్ని భయం వేస్తుంది రోడ్ మీద రావాలంటే. ఎవరు కాళ్ళు రక్షిస్తారమ్మా? ఇట్లా చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఎవరైనా వచ్చి అధికారులు కావచ్చు లేకపోతే ఎవరైనా వచ్చి పరిశీలించారా? ఎవరు రారమ్మా ఇక్కడ? ఎవరు రారు. ఎలక్షన్ టైంలో వస్తారు వాళ్ళు. ఏ అధికార గారి కానీ ఎలక్షన్ టైంలో వచ్చి ఓట్ల గురించి అడుగుతారు. కానీ ఈ రోడ్ ఏంది, ఈ సమస్య ఏంది, మేనోలు ఏంటి, ఎవరు అడగరు. కనీసం తాగ నీళ్లు కాడ మంచిగా రావట్లేదు. ఇప్పుడు ధని వాటర్ కలిసి వాటర్లో కలుషితం వాటర్ వస్తుంది. దానివల్ల మనుషులకి ప్రాబ్లం వస్తుంది. ఈ మేనలు పగిలిపోయి తాగ నీళ్లు కాడ గలీజ్ నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ల్యాబ్కి ల్యాబ్ పంపేవాను. ఎప్పుడు చూసినా ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇదే సమస్య. వర్షం వచ్చిన 45 సంవత్సరం అప్పుడు ఉన్నాను ఈ ఏరియాలో. 40 ఇయర్స్ నేను 82 నుంచి వచ్చాయా. ఎప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి. ఎవరు ఏ అధికారి పట్టించుకోడు, ఎవరు ఏ లీడర్ పట్టించుకోడు. జనం కూడా కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయినాయి. మొన్న వాహనాలు మొత్తం కొట్టుకుపోయినాయి. ఈ విధంగా ఒక రాళ్ళు 20 కేజీలు బండరాయి కొట్టుకొచ్చింది. అంటే అర్థం చేసుకోండి ఎంత నీళ్ళు స్పీడ్ ఉంటే కొట్టుకొచ్చింది రాయి. 20 కేజీల ఒక రాయి కొట్టుకొచ్చింది. అంటే వానలో ఎంత నీళ్లు స్పీడ్ ఉండొచ్చు? అంటే 20 కేజీలు రాయి అంటే ఒక పిల్లోడు చిన్నపిల్లోడే కొట్టుకొనిపోతాడు ఆ లెక్కతో. చాలా డేంజర్ ఉంది. ఎవరు పట్టించుకోరు ఇక్కడ. అంత లీడర్లు వస్తారు కదా, ఏ టైంలో వస్తారు? ఎలక్షన్ టైంలో వస్తారు వాళ్ళు. ఎలక్షన్ ఓట్లు గురించి వస్తారు. కానీ ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు రాలేదు. చాలా ఘనంగా ఉంది. లేడీస్ అయితే పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాళ్ళ చెప్పు కూడా ఇప్పుడు కొట్టుకుపోతుంది. ఇప్పుడు చూడండి
20 కేజీలు బండరాయిస్ ఉంది ఇక్కడ. ఆ బండరాయి కొడుకొచ్చింది రోడ్డు మీద. అంటే ఎంత నీళ్లు ఇస్పీడు ఉంది, వాహనాలు కొడుకుపోతున్నాయి, చాలా చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. ఏ ఆటో రాడు ఇక్కడికి భయపడతారు రావడానికి, ఎక్కడ ప్రాబ్లం అవుతుందని. ఏమైనా ఓపెన్ ఉండదు తెలీదు. జీఎం చేసే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు, ఏదో ఉత్తరాట చేసిపోతున్నారు. కానీ చాలా డేంజర్ ఉంది. మొత్తం జూబ్లీస్ నుంచి వచ్చే వాటర్, ప్రతి వాటర్ పడిన వాటర్ మొత్తం ఇది గేరే వచ్చేస్తుంది. చాలా డేంజర్ ఉంది. చూసారు కదా వాటర్ మొత్తం, అంటే ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి. అధికారులు కూడా ఎవరు వచ్చి కూడా కొద్ది ఏదో వస్తారు పోతారు అన్నట్టే ఉంది. ఇక్కడ వాతావరణం మొత్తం ఎప్పుడు నీళ్లు పడ్డా కూడా అసలు మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మీరు చూడవచ్చు కరెక్ట్గా స్కూటీలు కూడా రావాలన్నా కూడా అది ఎంత ఇబ్బందికరంగా మారుతుందో వాళ్ళకి. అక్కడ నడుస్తూ వస్తున్న ఆడమ్మ కూడా ఎలా ఇబ్బంది పడుతున్నారో. అలాగే ఇలాంటి లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకో అంటూ నగరవాసులు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ దయతో దివ్య, ఆర్టీవీ హైదరాబాద్. అక్కడ నడుస్తూ వస్తున్న ఆడమ్మ కూడా ఎలా ఇబ్బంది పడుతున్నారో